హలో వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదకొండవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేసి పిలుస్తాం ఈ జీఎస్టీ చట్టం అనేది మనకి రెండు వేల పదహారులో వచ్చింది అయితే దీని ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎప్పటి నుంచి జరిగింది అంటే జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అందుకే మనం ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తేదీని జిఎస్టి డేగా జరుపుకుంటూ ఉంటాము అవునా అయితే ఈ జీఎస్టీకి సంబంధించి మనకి మూడు రకాలు ఉన్నాయి ఏంటివి ఒకటి సి లేదా సెంట్రల్ జీఎస్టీ అని రెండవది ఎస్ అంటే స్టేట్ జీఎస్టీ అని మూడు ఐ జీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అని మూడు రకాలుగా మనం వర్గీకరిస్తాము అయితే ఈ మూడు రకాలకు కాకుండా అంటే జీఎస్టీ కిందికి రాకుండా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో పెట్రోల్ అన్నటువంటిది ఒకటి డీజిల్ అన్నటువంటిది ఒకటి అయితే ఈ ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఒకవైపు అంతర్జాతీయంగా వీటి ధరలు అనేవి తగ్గిపోయినా కూడా మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి అయితే ఈ జీఎస్టీ పరిధిలోకి ఇవి రావు కాబట్టి జిఎస్టి పరిధిలో గనక వీటిని తీసుకొస్తే ఈ ధరలు అనేవి చాలా వరకు తగ్గుతాయి కాబట్టి జిఎస్టి పరిధిలోకి వీటిని తీసుకురండి పెట్రోలియం ప్రోడక్ట్స్ని అన్నట్టుగా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ కంటెక్స్ట్లోనే ఈ ఆర్టికల్ అయితే మనకేం తెలియాలి ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులు ఏంటి అనేసి తెలియాలి ఇప్పుడు చెప్పుకున్నాం పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ అలాగే మోటార్ స్పిరిట్ అన్నటువంటిది పెట్రోల్ అలాగే హై స్పీడ్ డీజిల్ న్యాచురల్ గ్యాస్ అలాగే ఏటీఎఫ్ అంటాము ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అన్నటువంటిది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నటువంటివి దీని మీద కిందికి రావు అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెరల్స్ మీట్ ఫిష్ పొటాటోస్ ఇలాంటి ఎడిబుల్ ట్యూబర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి టర్మరిక్ మిల్క్ కర్డ్ జాగరీ ఇలాంటివన్నీ కూడా ఈ జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేసినటువంటి కొన్ని ఐటమ్స్ అనమాట అయితే రీసెంట్గా జిఎస్టి నుంచి ఎగ్జామ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అని అడిగితే మీట్ ఫిష్ నేచురల్ ప్రోడక్ట్స్ ట్రీ లీవ్స్ మరియు ప్లాంట్స్ ఇలాంటి వాటిని ఎగ్జామ్ చేయటం జరిగింది ఇది ఈ ఆర్టికల్కి సంబంధించి అయితే మీరు ఒకసారి అసలు జీఎస్టీ వస్తు సేవల పన్ను అంటే ఏంటి అలాగే మనం దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం అంటే వినియోగం మీద గమ్య ఆధారిత పన్ను అంటాము అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పన్నుల్లో జీఎస్టీ రాకతో ఏమేమి రద్దయ్యాయి అంతేకాకుండా వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ నుంచి ఈ పరిధి నుంచి మినహాయింపుకు ప్రతిపాదించిన వస్తువులేంటి అలాగే ఈ తరహా జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని ఎవరు ప్రతిపాదించారు జీఎస్టీని విధించి అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంతేకాకుండా జీఎస్టీ నుంచి మనకు కలిగే లాభాలేంటి అంటే ప్రయోజనాలు ఏంటి ఐజీఎస్టీ అంటే ఏంటి ఎస్ అంటే అంటేనే అలాగే సిజీఎస్టీ అంటే ఏంటి అంతేకాకుండా జీఎస్టీ వ్యవస్థ కింద సరుకులు సేవలను ఎలా వర్గీకరిస్తారు అలాగే ఈ కంపోజిషన్ పథకం అంటే ఏంటి ఇది ఎంపిక్గా ఉంటుందా లేదంటే తప్పనిసరిగా అమలవుతుందా అలాగే జిఎస్టీ కింద దిగుమతుల మీద పన్ను ఎలా ఉంటుంది ఎగుమతుల్ని జీఎస్టీ కింద ఎలా పరిగణిస్తారు వీటన్నింటి గురించి మనకి తెలియాలి వీటి గురించి డీటెయిల్డ్గా నోట్స్ చేసి పెట్టుకుంటారా మరి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం గురించి మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీని జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకుంటాం అంటే ఏంటి డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రసూతికి సంబంధించిన సమస్యలతో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది అలాగే ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి మనం ప్రసూతి మరణాలను ఎలా కేటగరైజ్ చేస్తాము ఒక మహిళ గర్భంతో ఉన్నప్పుడు లేదంటే ప్రసవ సమయంలో కానీ లేదంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నలభై రెండు రోజుల్లో గనుక చనిపోతే దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ లేదా ప్రసూతి మరణం అనేసి పిలుస్తాం అదే ఎంఎంఆర్ అంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో ఉంటామంటే ఏంటి ఒక సంవత్సరంలో ప్రతి లక్ష మంది సజీవ శిశు జననాల్లో అంటే పుట్టిన పిల్లలు బర్త్ ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగేటటువంటి మాతృ మరణాల్ని వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి లేదా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేసి పిలుస్తాము అయితే మనకి సురక్షితమైనటువంటి మాతృత్వం అన్నటువంటిది ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఇది మానవ హక్కులకు సంబంధించిన అంశం కూడా అలా ప్రతి మహిళకి కూడా తనకంటూ సామాజిక ఆర్థిక భౌగోళిక స్థితితో సంబంధం లేకుండా సురక్షితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మాతృత్వ సంరక్షణని పొందేటటువంటి హక్కు అనేది ఉంది దాన్ని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదకొండుని జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే మన దేశంలో ఈ సురక్షితమైనటువంటి మాతృత్వ సంరక్షణ పొందే హక్కుకి విఘాతం అనేది కలుగుతోంది అంటే మన దేశంలో ఇలా మాతృత్వ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జననీ సురక్ష యోజన అనేసి అలాగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేసి ఇలాంటి పథకాలను తీసుకొచ్చింది కానీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇవి అమలు అవ్వట్లేదు సరిగ్గా అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానివ్వండి ఏఎన్ఎం కానివ్వండి ఇలాంటి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల వ్యవస్థను కూడా సమర్థంగా మనం వినియోగించుకోవట్లేదు అలాగే ప్రతి ప్రసవం అనేది ఆసుపత్రిలో జరిగేలాగా చర్యలు అనేవి సరిగ్గా తీసుకోవట్లేదు వీటన్నింటితో పాటుగా స్త్రీల యొక్క ఆరోగ్యం అలాగే బాలికా విద్య లింగ సమానత్వం ఇలాంటి అంశాల మీద అవగాహన కల్పించాల్సిన అవసరం అనేది ఉంది బాల్య వివాహాలని నిరోధించాలి మహిళలందరికీ అక్షరాస్యతను చేరువ చేయాలి వాళ్ళంతా ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకి బాలింతలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి దానికోసం నిపుణులైనటువంటి ఆరోగ్య సిబ్బందిని నియమించాలి అలాగే గర్భధారణ సమయంలో మహిళల్లో ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను ప్రోత్సహించటం ద్వారా ప్రసూతి మరణాలని మనం తగ్గించవచ్చు క్వశ్చన్ చూడండి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఇప్పుడు ఏప్రిల్ పదకొండవ తేదీన మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చైనా తైవాన్ ఇష్యూకి సంబంధించి రీసెంట్గా తైవాన్ అధ్యక్షురాలు అమెరికాలో పర్యటిస్తూ మాది స్వతంత్ర ప్రజాస్వామ్య దేశం అన్నట్టుగా చెప్పటం జరిగింది అది చైనాకి నచ్చలేదు దాంతో ఏం చేసింది చైనా జాయింట్ స్వోర్డ్ అనేటటువంటి పేరుతో తైవాన్ జలసంధి ఏదైతే ఉందో ఇటు చైనా ఉంటే ఇక్కడ తైవాన్ ఉంటే ఈ మధ్యలో తైవాన్ జలసంధి అన్నటువంటిది ఉంది ఈ తైవాన్ జలసంధిలో జాయింట్ స్వోర్డ్ అనేటటువంటి పేరుతో యుద్ధ విన్యాసాలని చేపట్టింది అంతేకాకుండా ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన వెంటనే ఏం చెప్పింది మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది ఆ కంటెక్స్లోనే మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటున్నాం క్వశ్చన్ చూడండి జాయింట్ స్వోర్డ్ పేరుతో ఇటీవల యుద్ధ విన్యాసాన్ని చేపట్టిన దేశం ఏది అంటే ఏ దేశం చైనా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో నోబెల్ బహుమతిగా పరిగణించేటటువంటి గణాంక బహుమతి గురించి ఎవరికిచ్చారు ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించారు అంటే ప్రపంచ ప్రఖ్యాత గణాంక మరియు గణిత శాస్త్రవేత్త భారతీయ అమెరికన్ అయినటువంటి కళ్యాణపూడి రాధాకృష్ణరావు లేదా సిఆర్ రావ్ అంటాము ఈయనకి స్టాటిస్టిక్స్ రంగంలో ఈ పురస్కారం అనేది దక్కింది ఆయన తను చేసినటువంటి పరిశోధనలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు అందులో ఏంటి ఆధునిక గణాంక విధానానికి సంబంధించి సైన్స్లో ఈ గణాంక టూల్స్ని భారీగా వాడుకోవటానికి ఉపయోగపడ్డాయి అందులో ఒకటి క్రామర్ రావు లోయర్ బౌండ్ అన్నటువంటిది ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయటంలో ఉపయోగపడింది రెండవది రావు బ్లాక్వెల్ సిద్ధాంతం అన్నటువంటిది ఇందులో కంచనాన్ని మెరుగైందిగా మార్చడానికి ఉపయోగపడుతుంది మూడవది సమాచార జామెట్రీ విస్తృతికి సంబంధించి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి చేయటం జరిగింది ఇదేం చేస్తుంది అంటే డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థవంతంగా సేకరించేందుకు సహాయపడుతుంది అయితే ఇప్పుడు ఈ అవార్డు వీటికి రాలేదు ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదులో కోల్కతా మేథమెటికల్ సొసైటీలో ఒక ఈయనకి సంబంధించి ఒక పరిశోధనా పత్రం అనేది ప్రచురితమైంది ఆ పరిశోధనా పత్రానికి అవార్డు అనేది వచ్చింది అయితే ఈ బహుమతిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు ప్రముఖ అంతర్జాతీయ గణాంక సంస్థల సహకారంతో ఈ బహుమతిని అందిస్తారు క్వశ్చన్ చూడండి స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవమైన గణాంక బహుమతిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించారు అంటే సిఆర్ రావు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెదడు క్యాన్సర్కి సంబంధించి గ్లియోబ్లాస్టోమా అన్నటువంటిది క్వశ్చన్ కూడా అదే గ్లియోబ్లాస్టోమా అంటే ఏంటి అంటే మెదడులో మనకి కణతులు అనేవి వస్తాయి కదా ఆ కణతుల్లో ఎక్కువగా ఉండేది ఈ గ్లియోబ్లాస్టోమా రకమే ఇది ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది దీనికి సమర్థవంతమైన చికిత్స అనేది లేదు కాబట్టి ఈ రకం కణతుల మీద అవగాహన పెంచుకొని కొన్ని చికిత్సలను అభివృద్ధి చేయాలి అన్నట్టుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఏంటి కణాలను చనిపోయేలా ప్రేరేపించే ఒక విధానాన్ని ఫెర్రోప్టోసిస్ అనేసి పిలుస్తూ ఉంటారు అంటే కణానికి సంబంధించి దాని యొక్క మరణానికి చేసే ఒక ప్రోగ్రాం లాంటిది ఇది ఐరన్ మీద ఆధారపడి ఫెర్రోప్టోసిస్ అన్నటువంటిది పనిచేస్తుంది అయితే మనకి చాలా అవసరమైతే తప్ప స్వీయ కణాలు అంటే మన కణాల్ని మనమే చంపాల్సినటువంటి అవసరం అనేది శరీర వ్యవస్థకు ఉండదు కానీ కొన్ని యంత్రాంగాలు అనేవి దీన్ని చేస్తాయి అయితే ఈ ఫెర్రోప్టోసిస్కి గురి కాకుండా ప్రతీ కణంలో నిర్దిష్ట భద్రతా ప్రమాణాలు అనేవి ఉంటాయి సిస్టిన్ అనేసి అలాగే మెథియోనైన్ అనేసి ఇలా రెండు రకాల అమైన ఆమ్లాలు దీని యొక్క నియంత్రణలో పాల్గొంటాయి అయితే ఇక్కడేంటి మనం ఆహారంలో ఈ సిస్టిన్ మరియు మెథియోనైన్ ని తొలగించటం ద్వారా ఈ గ్లియోబ్లాస్టోమాకి చికిత్స చేయొచ్చు దానికి సంబంధించి ఈ ప్రక్రియని శాస్త్రవేత్తలు ఇప్పుడే మొదలు పెడుతూ ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హార్టికల్చర్కి సంబంధించి క్లస్టర్ వ్యవసాయం గురించి హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం యాభై వేల హెక్టార్లలో కొన్ని ఉద్యానవన పంటల సాగుని ఈ క్లస్టర్ వ్యవసాయం కింద చేపట్టడం కోసం ఐదు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి దీనికోసం ఏడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఇందులో పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏంటి దేశాయి ఫుడ్స్ అన్నటువంటిది నూట మూడు కోట్ల రూపాయలతో ఏపీలోని అనంతపురంలో అరటి క్లస్టర్ని సహ్యాద్రి ఫామ్స్ అన్నటువంటిది మహారాష్ట్రలోని నాసిక్లో ద్రాక్ష క్లస్టర్ని మేఘాలయ బేసిక్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది యాభై రెండు కోట్లతో వెస్ట్ జైన్షియా హిల్స్లో పసుపు క్లస్టర్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది తెలంగాణలోని మహబూబ్ నగర్లో మామిడి క్లస్టర్ అనేది ఏర్పాటవుతుంది అలాగే జమ్మూ కాశ్మీర్లో యాపిల్ క్లస్టర్ అన్నటువంటిది ఏర్పాటవుతుంది అలాగా వివిధ రకాలుగా క్లస్టర్ వ్యవసాయాన్ని చేపట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అన్నటువంటిది స్టార్ట్ చేసింది ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఐదు వేల హెక్టార్ల క్లస్టర్కి సంబంధించి ఇరవై ఐదు కోట్లు ఐదు వేల నుంచి పదివేల హెక్టార్ల క్లస్టర్కి యాభై కోట్లు పదహైదు వేల హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటే వంద కోట్ల వరకు సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని తెలపండి అంటే ఏమేం చేపట్టింది ఒకటి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేసి ప్రాజెక్ట్ చమన్ అంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది మూడు నేషనల్ హార్టికల్చర్ మిషన్ అన్నటువంటిది నాలుగు హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది దీనికి దీని గురించి ఇక్కడ మనం చదువుకున్నాం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులో గవర్నర్ మూడు బిల్లుల్ని ఆమోదించింది ఏంటా మూడు బిల్లులు ఒకటి తెలంగాణ మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లు రెండవది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు మూడు తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు అయితే రాష్ట్రపతికి పంపించినటువంటివి అంటే రాష్ట్రపతి దగ్గర రిజర్వ్డ్ ఉన్నటువంటివి యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ రెండు వేల ఇరవై రెండు అన్నటువంటివి అయితే ఇక్కడ ఏంటి ఈ మూడు బిల్లులకి ఆమోదం పొందింది క్రియాశీలక పరిశీలనలో ఇంకొక మూడు బిల్లులు ఉన్నాయి రాష్ట్రపతి పరిశీలన ఆమోదం కోసం ఇంకొక రెండు బిల్లులు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి గవర్నర్ చేత రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయబడిన బిల్లుకి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నాట్ వన్ ఏం చెప్తుంది గవర్నర్ ఒక బిల్లుని పరిశీలించండి అన్నట్టుగా రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు దానికి సంబంధించి తెలిపేదే ఆర్టికల్ టూ నాట్ వన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట జిల్లాలోని మంగోల్ దగ్గర తాగునీటి శుద్ధి కేంద్రాన్ని తీసుకొచ్చారు అయితే ఇది గ్రామీణ భారతదేశంలోనే అతి పెద్దది అన్నట్టుగా తెలంగాణ మంత్రి చెప్తున్నారు ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాభై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా ఐదు వందల నలభై ఎల్ఎండీల సామర్థ్యంలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే దీని ద్వారా ఈ శుద్ధి కేంద్రం ద్వారా ఏడు జిల్లాల్లో పది నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పదహారు మున్సిపాలిటీతో పాటు పంతొమ్మిది వందల ఇరవై రెండు గ్రామాలకి తాగునీరు అనేటటువంటిది అందుతుంది మనం చూస్తే ప్రస్తుతం హైదరాబాద్కి సరఫరా చేస్తున్న నీటిలో మూడు వందల ఎల్ఎండీలని ఈ ప్రాంతం కోసం వినియోగిస్తున్నాము ఇక మీదట ఆ నీటిని పూర్తిగా హైదరాబాద్కి అందించడం జరుగుతుంది వీటికి ఈ ఐదు వందల నలభై ఎల్ఎండీల సామర్థ్యంతో తాగునీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు క్వశ్చన్ చూడండి గ్రామీణ భారతదేశంలో అతిపెద్ద తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు అంటే ఎక్కడ సిద్దిపేట జిల్లాలోని మంగోల్ దగ్గర మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ అన్నటువంటి జిల్లాలకు ఇస్తారు ఎలాంటి జిల్లాలకు ఇస్తారు అంటే ఒక జిల్లాలో బ్యాంక్ ఖాతాలు కలిగిన వాళ్ళంతా కూడా డెబిట్ కార్డ్ లేదంటే ఫోన్ లేదా నెట్ బ్యాంకింగ్లో ఏదో ఒకటి కనుక వినియోగిస్తూ ఉంటే ఆ జిల్లాని డిజిటల్ జిల్లా అనేసి గుర్తిస్తారు అలా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వంద శాతం డిజిటల్ జిల్లాలుగా ఆర్బీఐ గుర్తించింది ఇంకొక పదిహేడు జిల్లాలని ఇలా డిజిటల్గా మార్చేటటువంటి ప్రక్రియని మొదలుపెట్టారు అయితే నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది మొత్తం ఈ తొమ్మిది డిజిటల్ జిల్లాల్లో తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నటువంటిది నిలిచింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు దశల్లో వైఎస్ఆర్ గుంటూరు శ్రీకాకుళం ఏలూరు కర్నూలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి జిల్లాలు డిజిటల్ జిల్లాలుగా మారాయి ఇప్పుడు నాలుగో దశలో మిగిలిన పదిహేడు జిల్లాలని డిజిటల్ జిల్లాలుగా మార్చబోతున్నారు క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలని వంద శాతం డిజిటల్ జిల్లాలుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది అంటే తొమ్మిది జిల్లాలు మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ పార్టీ లేదా నేషనల్ పార్టీకి సంబంధించి ఒక పార్టీని నేషనల్ పార్టీగా కేటగిరైజ్ చేయాలి అంటే దానికి ఏమేమి అర్హతలు ఉండాలి అంటే నాలుగు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం ఓటైనటువంటి వ్యాలిడ్ ఓట్స్ ఓట్స్లో ఆరు శాతం కలిగి ఉండాలి అలాగే ఏ స్టేట్ నుంచి కానీ స్టేట్స్ నుంచి కానీ నాలుగు లోక్సభ సీట్లు అనేవి ఉండాలి లేదంటే లోక్సభలో రెండు శాతం సీట్స్ ఉండాలి మెంబర్స్ మూడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎలక్ట్ అయ్యి ఉండాలి ఇవి నేషనల్ పార్టీకి కావలసినటువంటి క్రైటీరియా అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లేదా ఆప్ని జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది అలాగే ఇంకొక మూడు పార్టీలని అవేంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ వీటికి ఇప్పటి వరకు జాతీయ పార్టీ హోదా ఉండేవి ఆ మూడింటికి కూడా ఇప్పుడు జాతీయ పార్టీ హోదాని రద్దు చేసింది వేటికి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఎన్సీపీ అలాగే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ మూడింటికి ఈ నేషనల్ పార్టీ స్టేటస్ని రద్దు చేయటం జరిగింది ఇప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి నేషనల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది నేషనల్ పార్టీ స్టేటస్ని ఇంతకుముందు మనకి ఎనిమిది నేషనల్ పార్టీస్ అనేవి ఉండేవి ఇప్పుడు ఇందులో నుంచి మూడింటిని తీసేస్తే ఎన్నున్నట్టు ఐదు నేషనల్ పార్టీస్ ఉన్నట్టు దానికి ఇప్పుడు ఒకటి యాడ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇప్పుడు మొత్తం ఆరు నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయి ఏమేంట ఆరు నేషనల్ పార్టీస్ అన్నటువంటివి మనకి తెలుసు ఆల్రెడీ ఖచ్చితంగా బీజేపీ అనేది ఇందులో ఉంటుంది కాంగ్రెస్ అనేది ఇందులో ఉంటుంది ఇవి కాకుండా సిపిఎం అన్నటువంటిది బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి అన్నటువంటిది నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి అన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా మొత్తం ఇప్పుడు ఆరు జాతీయ పార్టీలు అనేవి ఉన్నాయి క్వశ్చన్ చూడండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీల సంఖ్య ఎంత అంటే ఆరు నిన్నటి క్వశ్చన్ వచ్చేసి చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ ద్వారా భారత శాసనాల్ని క్రోడీకరించడానికి ఎవరి అధ్యక్షతన మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు అంటే ఎవరి అధ్యక్షతన లార్డ్ మెకాలే ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ఐదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన రెండు క్రీడలేవి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్